Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. Maram, ee roju Current Affairs lo bhaganga Hindu, Sakshi, Eenadu vanti vivida dinapatrikalalo vachina vartalani mana competitive exam drushtya manam parishilidam. Andulo modataga Niti Aayog and Medical anedi rasaru. Niti Aayog ane samastha meeku telisinde pranalika sangam badaluga ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొని వచ్చిందన్నది ఎవరైనా 14 రోజుల పాటు ఇంట్లో ఉండి కూడా వైద్య చికిత్సను గనక పొందితే దాన్ని కూడా మెడికల్ క్లెయిమ్ కిందకి తీసుకొని రావాలి అని బీమా అంటే ఇన్సూరెన్స్ మెడికల్ వారికి నీతి ఆయోగ్ ఒక సూచన చేసిందన్న చూశాం. అదే విధంగా మెడికల్ టూరిజంలో ప్రపంచంలోనే భారతదేశం ఈనాడు 7వ స్థానానికి వచ్చింది. అంటే దేశ విదేశాలలో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన వారు కూడా మెడికల్ ఎక్స్‌పెన్సివ్ అనేది చాలా తక్కువగా ఉంది భారతదేశంలో. కాబట్టి ఇక్కడికి రావడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు అన్నది మాత్రం మనం చూసాం. తర్వాత అంటువ్యాధుల కోసం ఒక యాప్ అన్న కేంద్ర ప్రభుత్వం అంటువ్యాధుల కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించింది. దీన్నే ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ అంట. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ అనే దాన్ని దీన్ని రూపొందించడం జరిగింది. ఇది మొత్తం 38 రకాల అంటువ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసుకొని మరియు అందించడం రెండు కూడా చేస్తుంది. దీని నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ డాక్టర్ హర్షవర్ధన్ గారు దీన్ని ప్రారంభించారు. అయితే 2018 లోనే దీన్ని తెలంగాణలో వినియోగించాము అప్పటి నుండి అని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి సందర్భంగా ఆయొక్క వర్చువల్ మీటింగ్ ఏదైతే ఉందో జరిగినప్పుడు చెప్పడం అనేది జరిగింది. తర్వాత మరొకటి లాహిరోస్. లాహిరోస్ అనేది ఏంటంటే హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ నౌకా దళాలు చేస్తున్న విన్యాసం. ముఖ్యంగా ఈ నౌకా విన్యాసాలలో భారతదేశంతో పాటు ఫ్రాన్స్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, క్వాడ్ ఏదైతే ఉందో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏలకు అదనంగా ఫ్రాన్స్ కూడా ఇందులో పాల్గొంటుంది అనేది మనం చూసాం. ఈ లాహిరోస్ లో ఏప్రిల్ 5, 6, 7వ తేదీలో 3 రోజుల పాటు ఇవి నిర్వహించబోతున్నారు. భారతదేశానికి చెందిన యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ సాత్పురా మరియు ఐఎన్ఎస్ కిహాన్ రెండు పాల్గొంటాయి. అదేవిధంగా P-81 లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇందులో పాల్గొనబోతుంది అన్నది మనం చూసాం. తర్వాత గ్వాంటమాలా బే ప్రపంచంలో అత్యంత క్రూరమైన లేదా కఠిన నిబంధనలు కలిగి ఉన్న జైలు అంటూ ఉంటే అది గ్వాంటమా బే. ఈ గ్వాంటమాలా బే ఎక్కడుంది అని అంటే అమెరికాకు చెందినది, క్యూబాకు ఆగ్నేయంగా ఉన్న ఒక దీవిలో కలదు. 2001లో ఎప్పుడైతే ఈ యొక్క ఆల్ ఖైదా తీవ్రవాదులు WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేశారో దాని అనంతరం నుంచి దీని నిర్మాణం 2002లో ప్రారంభించి ఇస్లామిక్ తీవ్రవాదులు మరియు అతి భయంకరమైన నేరస్తులని ఇక్కడికి తీసుకొచ్చి అత్యంత కఠినాత్మకమైన పద్ధతిలో వాళ్ళను శిక్షలు విధిస్తూ కొనసాగుతుంది అని చెప్పారు. ఒక సందర్భంలో అమెరికన్ సుప్రీంకోర్టు కూడా ఈ విధానం సరైనది కాదు అని చెప్పింది. అమెన్స్టీ వంటి మానవ హక్కుల సంస్థలు కూడా దీన్ని వ్యతిరేకించినాయి. ఈరోజు ఆ గ్వాంటమాలా బే అనే దాన్ని మూసేస్తున్నట్టుగా అంటే ప్రస్తుతం ఈ గ్వాంటమాలా బేలో కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఈ క్యాంప్ 7 లో జరుగుతున్నాయి, వాటిని 5కు మారుస్తున్నారు అన్నారు. సో మరొక వార్త కూడా విన్నది ఏంటంటే అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్ గారు త్వరలోనే ఈ గ్వాంటమాలా బే అనే జైలును మూసివేయబోతున్నాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మానవ హక్కులకు సంబంధించిన విమర్శలు అధికంగా వస్తున్నాయి కాబట్టి అని. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే నైలు నది. నైలు నది ప్రపంచ ప్రాచీన నాగరికతలలో ఈజిప్ట్ కూడా ఒకటన్న తెలిసిందే. అలాంటి ప్రపంచ ప్రాచీన ఈజిప్ట్ నాగరికతను సజీవంగా ఉంచడానికి కారణమైంది ఈ నైలు నది. ఈ నైలు రెండు పేర్లతో పిలుస్తాం, ట్రిబ్యూటరీస్. ఒకటి బ్లూ నైలు, రెండవది వైట్ నైలు. సో బ్లూ నైలు, వైట్ నైలు, ఈనాడు బ్లూ నైలు పైన ఇథియోపియా అనే దేశం ఈ యొక్క GRDP అంటే గ్రాండ్ రినైజాన్స్ డ్యామ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించబోతుంది.
దీని నిర్మాణం 2018లోనే ప్రారంభమైన ఈజిప్ట్ అనేక అభ్యంతరాలు చెప్తూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నైలు నదిలో నీటి కొరత ఏర్పడబోతుందని ఫలితంగా కింద దిగువ భాగంలో ఉన్న దేశాలు వాటర్ స్కేర్సిటీ ఎదుర్కొంటాయని దీని ఫలితంగానే నాడు ఈజిప్ట్ ఇథియోపియా సూడాన్లకు చెందిన దేశాది మంత్రులు సమావేశమై దీని ఒక పరిష్కార దిశగా తీసుకురావాలని అంటున్నారు. ఒకవేళ ఇది కనుక విఫలమైతే ఆల్రెడీ ఉత్తర ఆఫ్రికాకు నార్త్ ఆఫ్రికా ఖండానికి నైలు అనేది ఒక జీవనది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చివరికి యుద్ధానికి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే మనం ఊహించదగ్గది అని చెప్పుకోవచ్చు. కృష్ణపట్నం పోర్ట్ సరిగ్గా మద్రాస్ ఓడరేవుకు చెన్నై అంటున్నాం ఈనాడు. దీనికి ఒక 130 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది కృష్ణపట్నం ఓడరేవు. దీన్ని నవయుగ కన్స్ట్రక్షన్స్ వారు నిర్మించి వారికి ఉన్న 75% వాటాలు గతంలో అదాని పోర్ట్ అండ్ ఎంటర్ప్రైజెస్ వారికి అమ్ముకున్నారు. మిగతా 25% విశ్వ సముద్ర వారి దగ్గర ఉన్నదాన్ని నిన్న ఈ అదాని పోర్ట్ అండ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కొనుగోలు చేయడం చేత 100% కృష్ణపట్నం ఓడరేవు అనేది అదాని ఆధీనంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి ఖనిజాలు, నూనె, బొగ్గు వంటి ఎగుమతులు దిగుమతులు బాగా జరుగుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం కనుక గడిచిన సంవత్సరాన్ని కనుక చూస్తే దాదాపు 1300 కోట్ల ఆదాయంతో కృష్ణపట్నం ఓడరేవు ఉంది అన్నది మనం. పుతిన్ ఈ ప్రపంచ రాజకీయాలలో ముఖ్యంగా 21వ శతాబ్దంలో బాగా ప్రసిద్ధిగాంచిన నాయకుడు ఎవరు అంటే వ్లాదిమిర్ పుతిన్ కూడా ఒకరే. రష్యాకు అధ్యక్షుడయ్యాడు. వాస్తవంగా యుఎస్ఎస్ఆర్ యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రష్యా ఆ విడిపోయిన తర్వాత ఏర్పడిన రష్యా ఏదైతే ఉందో దానికి 3వ అధ్యక్షుడు అని చెప్పుకోవచ్చు. ఈయన 3వ అధ్యక్షుడు అయిన తర్వాత యాక్చువల్గా వీరి రాజ్యాంగం ప్రకారం 2 సార్ల కంటే ఎక్కువ కాకూడదనే నిబంధన ఉన్నా మధ్యలో ఈయన ప్రధానమంత్రి అయి కొంతకాలం ఇతరులను ఈయన సహచరులు అధ్యక్షుడిగా ఉంచి తిరిగి మళ్ళీ అయ్యాడు. అయితే ఇక మరొకసారి ఈ అవకాశాన్ని చేజార్చుకోవడం ఇష్టం లేని ఈయన ఇంకొక దాదాపుగా 8 సంవత్సరాల వరకు మళ్ళీ తనే అధ్యక్షుడిగా ఉండే విధంగా రాజ్యాంగ సవరణ చేసుకున్నాడు అన్నది మనం చూసాం. దీని ప్రకారం భవిష్యత్తులో ఈయన 2036 వరకు ఈయననే అధ్యక్షుడిగా ఉండే విధంగా పార్లమెంట్ అంటే రష్యా దిగువ ఎగువ సభలు 2 ఆమోదించిన తర్వాత స్వయంగా తనే సంతకం చేసుకొని 2036 వరకు తన అధ్యక్షుడిగా కొనసాగే విధంగా చట్ట సవరణ చేసుకున్నాడన్నది చూశాం. ఇక బైజూస్ ఆకాష్ ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో ఒక సంచలనంగా బైజూస్ కొనసాగుతుంది అని మనం చూసాం. ఒక స్టార్టప్ గా ప్రారంభమై ఈనాడు దేశంలోనే ఆన్లైన్ విద్యా విధానంలో ఒక ప్రతిష్టాత్మక సంస్థగా వెలుగొందింది. అదే సందర్భంలో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడంలో అదేవిధంగా క్లాసెస్ ఐఐటి వరకు నీట్ స్థాయిలో బోధించడానికి హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మంచి పేరు సంపాదించిన ఆకాష్ సంస్థతో ఒప్పందాన్ని చేసుకుని 100 బిలియన్లు అంటే మొత్తం 7500 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకొని ఆకాష్ సంస్థ ఈనాడు బైజూస్ లో విలీనం అయిపోయింది అన్నది మనం చూసాం. సో దిస్ ఈస్ ద కరెంట్ అఫేర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైమ్.